फ्रेंड्स वेलकम टू अवर चैनल एसपी क्रिएशंस किड्स वेयर नेन्स वर्सला ई रोज मनम चूस्तुन्नामंडी क्रॉप टॉप अन्नमाट सेल्फ कॉम्बिनेशन लो फैब्रिक एंटी एंत फ्रिल उंदी अंड एला डिजाइन चेसानो अनेसी ई वीडियोलो मीतो शेयर चेस्तानंडी अंड मन चैनल एवरैना कूडा फर्स्ट टाइम चूस्तुंटे फ्रेंड्स चैनल सपोर्ट चेयंडी अंड सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसि ऑल अनि क्लिक चेस्ते नेनु चेसे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन गा वस्तुंदी अंड इप्पुडु फैब्रिक एंटी अंड वर्क बुक एला चेसानो अनेसी ई वीडियोलो शेयर चेस्तानंडी सेल्फ कॉम्बिनेशन इन डिजाइन चेसिन बेबी की इला सेल्फ कॉम्बिनेशन इप्ड वर्क चेयले अंड चाला बहुत अच्छी अंड सीक्वेंस वर्क इप्ड मत चाल ट्रेंडिंग कदा अंडी सीक्वेंस वर्क तो चेसाम ब्लौज इनर वा सीक्वेंस वर्क रेड अंडी टोमाटो रेड अन्ट मत ब्राइट रेड दाने पैन सीक्वेंस वर्क बेबी की कोई अंत गुच्छुकना चमकी गुच्छुको का चमकी इला उ कदा आर्म होल दर अंड लास्ट स्टिच दर मन फोल्ड चमकी अने पैकी हाफ फोल्ड अला अने तन की कंफर्ट उ इला पैन नेटेड वेसी डिजाइन चसा अंड लास्ट नैन चार ड्रस डिजाइन चसा अस्को वोटी इला नेटेड फैब्रिक एक्स्ट्रा स्टिचन अन्ट वर्क लुक अंत चाल बहुत चाल चमकी अंडी लोपल सीक्वेंस वर्क उइन वे राउंड नेट तो चसा अंड क्रिल इधे क्रॉप टॉप लुक अला ट्रांसपेरेंसी लुक मिडिल वे वन इंच फैब्रिक तो इला फ्रिल लागा डिजाइन चेसिंदे सेल्फ कनिपिंचट्लेदेमो इला उंदन्नमाट इला वच्चेसि चमकी वर्क चाला बागुंटुंदी अंड हैंड्स नि कूडा राउंड नेटंडि इदि फुल वच्चेस्तुंदन्नमाट रिस्ट दग्गर वच्चि 2 इंचेस पट्टी लागा पेट्टि ఇక్కడంతా కూడా ఫ్రిల్ ఉంటుంది అండ్ పైన వచ్చేసి హ్యాండ్ దగ్గర కూడా ఫ్రిల్ ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ చాలా ట్రెండింగ్ ఉందండి బేబీకి వేసినప్పుడే తెలుస్తుంది ఇంకా నాకు ఫోటోస్ రాలేదు డ్రెస్సెస్ వెళ్ళినవి ఉగాదికి తీసుకున్నారన్నమాట ఆ ఫోటోస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను అవి చూసి మనకి బేబీ లుక్ ఎలా ఉంటుంది అన్న ఐడియా వస్తుంది చాలా ట్రెండింగ్ ఉందన్నమాట లైట్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అండ్ 60 సెంటీమీటర్స్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 60 సెంటీమీటర్స్ తో స్టిచ్ చేస్తున్నామంట అంటే అంత ఫ్రిల్ ఉంటుంది 1 సైడ్ 30 ఇంచెస్ అండ్ 1 సైడ్ 30 ఇంచెస్ ఫ్రిల్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఫ్రిల్ చిన్న ఫ్రిల్ తో పెట్టిందన్నమాట రిస్ట్ దగ్గర సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది మనకి నెక్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇన్ సైడ్ లో సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ అన్నమాట ఇన్నర్ లో కాటన్ ఉంటుంది కాటన్ వచ్చేసి 3 స్టిచెస్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ 2 స్టిచెస్ వేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంటుందన్నమాట ఈ పార్ట్ అంతా కూడా మనకి రివర్స్ ఉంటుందండి సేమ్ ఇక్కడ కూడా అంత ఫస్ట్ మొత్తం అంతా కూడా రివర్స్ స్టిచ్ అయిన తర్వాత హ్యాండ్స్ కూడా అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఎక్కడ కూడా దానికి కంఫర్ట్ లేదు అన్న ఫీల్ అయితే అనిపిస్తుందన్నమాట క్రాప్ టాప్ లుక్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి చిన్న రోప్ అన్నమాట మనం టై చేసుకోవడానికి నెక్ వచ్చి రౌండ్ నెక్ అంటే ఐ నెక్ కాదు అలా అనేసి రౌండ్ నెక్ కాదండి కొంచెం బ్రాడ్ గా ఉన్న రౌండ్ నెక్ తో డిజైన్ చేశామన్నమాట హ్యాండ్స్ లుక్ కానివ్వండి అంత కూడా చాలా బాగుంది ఈ ఫోటో వచ్చిన తర్వాత కంపల్సరీ నేను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తానండి వర్క్ లుక్ అనేది మనకి తెలుస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాము ఇలాంటి సీక్వెన్స్ వర్క్స్ కాంట్రాస్ట్ గా బాగుంటుంది అండ్ సెల్ఫ్ కాంబినేషన్ గా బాగుంటుంది లాస్ట్ అన్ని కూడా నేను కాంట్రాస్ట్ లుక్ చేశాను ఇది మాత్రమే నేను సెల్ఫ్ కాంబినేషన్స్ తో తీసుకున్నాను అన్నమాట ఇక్కడ టాజిల్స్ ని సేమ్ మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూసాం కదండి సీక్వెన్స్ వర్క్ తో ఇదొచ్చేసి జార్జియన్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్ అండి దీనిలో చాలా వెరైటీస్ ఉంటుంది మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది చాలా ఫ్యాబ్రిక్స్ పైన వస్తుందన్నమాట అండ్ నెట్టెడ్ తో నేను ఇలా నెట్ కట్ చేసి పర్ల్స్ ఒకటి స్టిచ్ చేశాను అన్నమాట ఆల్్రెడీ ఆ బేబీకి చాలా డ్రెస్సెస్ కి పర్ల్స్ అండ్ సిరామిక్ స్టోన్స్ కానివ్వండి అండ్ గ్లిటర్ స్టోన్స్ గన్మెటల్ స్టోన్స్ అన్ని కూడా స్టిచ్ చేసి వర్క్ చేసినవి ఉన్నాయి అన్నమాట ఈసారి కంప్లీట్ గా ప్లెయిన్ గా చేద్దాం అనేసి ఇలా చేశాము ఇది వచ్చేసి మనకి లెహంగా సాఫ్ట్ నెట్ అండి మీ అందరికీ తెలుసు రెగ్యులర్ గా చూసే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది సాఫ్ట్ నెట్ తో మాత్రమే మనం ఇలా వైర్ పికో చేయగలం అన్నమాట అలా అనేసి ఇది సాఫ్ట్ నెట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ ఫ్యాబ్రిక్ తో కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అండ్ ఇన్ సైడ్ లో 3 స్టిచెస్ ఎక్స్ట్రా ఉంటుంది లాస్ట్ స్టిచ్ కంప్లీట్ గా మనకి డ్రెస్ అంతా మనం ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా ఇది ఓవర్లాక్ ఉంటుందన్నమాట సేమ్ అండి ఇదండి ఇలా అంతా కూడా ఓవర్లాక్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 7.5 మీటర్స్ ఫ్రిల్ అండి ఇది 7.5 మీటర్స్ ఫ్రిల్ అన్నమాట ఇది వైర్ పీకో తో అంటే ఇలా మనం చూసినప్పుడు చిన్నగా ఉంటుంది బేబీకి వేసుకున్నప్పుడు రౌండ్ పార్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అసలు చాలా ఉంటుందండి వైర్ పీకో ఏంటంటే ఎక్కువ ఫ్రిల్ ఉంటే చాలా లుక్ అనిపిస్తుంది అండ్ ఇన్ సైడ్ లో నేను
సాటిన్ తీసుకున్నాను అండ్ క్యాన్ క్యాన్ అన్నమాట ఓన్లీ ఒక 10 ఇంచెస్ పార్ట్ వరకు క్యాన్ క్యాన్ తీసుకొని ఇన్సైడ్ లో ఇంకొక లైనింగ్ అంటే ఇది వచ్చేసి సెమీ క్రేప్ అని ఈ లైనింగ్ వేసి డిజైన్ చేశాము ఎందుకంటే ఫ్రిల్ లుక్ అండ్ పఫ్ లుక్ చాలా బాగుంటుంది వేస్ట్ లూస్ దగ్గర చాలా సన్నగా ఉంటుంది అండ్ కింద అంతా కూడా మంచి ఫ్రిల్ అండ్ పఫ్ గా కనబడుతుంది అన్నమాట మంచి బ్రాండ్ లుక్ కావాలి అన్నప్పుడు మనం క్యాన్ క్యాన్ అండ్ ఫ్రిల్ కావాలి బేబీకి వేసినప్పుడు కొంచెం ఎక్కువ పఫ్ గా కనబడాలి అన్నప్పుడు క్యాన్ క్యాన్ యూస్ చేయొచ్చు అన్నమాట ఈ స్టైల్ లో డిజైన్ చేసి నేను ఈ హ్యాండ్స్ లో డిజైన్ చేసినవి బేబీ ఫోటోస్ ఉగాది సేల్ లో నేను షేర్ చేశానండి వాటన్నిటిలో కూడా కంపల్సరీ క్యాన్ క్యాన్ వేస్ ఉంటుందన్నమాట అండ్ ఎక్స్ట్రాగా లైనింగ్ కూడా ఉంటుంది బేబీకి కాళ్ళ దగ్గర కానివ్వండి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా ఉండడానికి అలా అనేసి అంటే ఇలాంటి డిజైన్ చేసుకున్న వాటికి మాత్రం ఎక్స్ట్రాగా ఫ్రిల్ పెడుతున్నాము మాక్సిమం మేము పెట్టే డ్రెస్సెస్ అన్ని కూడా మినిమం 5 మీటర్స్ అండి ఈ ప్యాటర్న్ లో ఇలా హ్యాండ్స్ డిజైన్ చేసినవన్నీ కూడా 5 టు 6 మీటర్స్ ఫ్రిల్ పెట్టి ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశామన్నమాట బేబీకి అన్ని ఏ డ్రెస్ డిజైన్ చేసినా కూడా సేమ్ ఇలానే ఉంటుందండి తనకి కంఫర్ట్ గా ఉండేలాగా డిజైన్ చేస్తాము కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి బ్రైట్ కాంబినేషన్స్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ని యూస్ చేస్తామన్నమాట ఓకే అండి ఈ రోజు ఈ డ్రెస్ డిజైన్ ఒకటే అన్నమాట నెక్స్ట్ మళ్ళీ అన్ని ఆర్డర్ లిస్ట్ స్టిచ్ అవుతున్నాయి అండి అండ్ కొన్ని ఏంటంటే సేమ్ అన్నమాట ఆల్రెడీ తీసుకునేవి చూసినవే అవి రెగ్యులర్ గా షేర్ చేస్తే బోర్ గా అనిపిస్తుంది కదా కొన్ని షేర్ చేయట్లేదు అన్నమాట మీరు చూడండి మన వీడియోస్ లో షేర్ చేయని మాత్రమే నేను చేస్తున్నానండి థాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఓకే అండి మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్ తో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గ్రేట్ డే థాంక్యూ